నేను చెప్పి ఈయన ఒక మతం కాదు, ఒక మార్గం. ఈయన ఒక కథ కాదు, ఈయన నిరూపించబడినటువంటి ఒక సత్యం. ఆయనే సృష్టికర్త అనగనగా అని చెప్పేటువంటి ఒక కథ కాదు. ఆయన సర్వాధికారి, సర్వభౌముడు. ఆయనే మనకు మార్గం. ఆయన పేరే యేసుక్రీస్తు, లోకానికి రక్షకుడు. ఆయనే మన దేశం ప్రపంచవ్యాప్తంగా కొనియాడబడుతున్న దేశం. ఎందులోనుంటే మన దేశము సంస్కృతి సంప్రదాయాలకు నిలయమే ఉన్న దేశమునే. అవును, నిజమే. కానీ ఈ సంస్కృతి సంప్రదాయాల వెనుకనే మూఢనమ్మకాలు, మూఢాచారాలు, అనాగరికతలు ఎన్నో 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 ఎక్కువగా దాగుని ఉన్నాయి. అంటే ఎప్పటికీ కూడా అజ్ఞానులుగానే, ఏమీ తెలుసుకోలేని మూర్ఖుల వలె అజ్ఞానంతో నిండిపోయి అదే అనాగరికతలో, అదే మూఢనమ్మకాల్లో బ్రతుకుతూ ములుగుతూ ఉన్నాం. మతాలు మనుషులు సృష్టించుకున్నవే తప్ప దేవునికి సంబంధించినవి కాదు. నేను చెప్పేది కూడా మతం గురించి కాదు, ఒక మార్గం గురించి. ఆ మార్గం నువ్వు వెతికితేనే దొరుకుతుంది. ఆ మార్గం గుండా మాత్రమే దేవుడు నీకు కనబడతాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీవు ఒక జ్ఞానివి. నీకు ఏది సత్యమో, ఏది అసత్యమో తెలిసిన మనిషివి. కానీ సత్యమైన దేవుని ఎందుకు తెలుసుకోవడం లేదు? అందరూ ఒక్కరైనా పొరపాటు పడుతున్నాం, అలాగే వాదించడానికి ఇష్టపడుతున్నాం. సత్యమైన దేవుని తెలుసుకోవడానికి నిర్లక్ష్యం చేస్తున్నాం, ఆలోచించడానికి కూడా ఇష్టం లేదు. సత్యం వదిలి అసత్యం వైపు వెళ్ళిపోతున్నాం. అది నీకు కూడా తెలుసు. ఎన్నోసార్లు నీ మనసు చెప్పిన మాట కూడా వినకుండా చాలాసార్లు తప్పించుకున్నావు. దేవుని తెలుసుకోవడానికి కూడా చాలా నిర్లక్ష్యం చేస్తున్నావు. ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? అది నీ జీవిత గమ్యాన్ని మార్చేస్తుందని తెలియదా? సరే, ఏదో ఒక దారిలో ఉన్నాం, ఆ దారంటేనే వెళ్ళిపోదాం అనుకుంటున్నావేమో. మనం ఏం చదవాలి, ఏం చదివితే బాగుంటుంది, ఏ పని చేయాలి, ఏ ఉద్యోగం ఎత్తుకుంటే బాగుంటుంది, ఎందులో స్థిరత్వం బాగుంటుంది, ఎందులో సంపాదన బాగుంటుంది, ఏది మంచి, ఏది చెడు. అలాగే మన ప్రయాణంలో కూడా ఏ ట్రైన్ ఎక్కితే ఎక్కడికి తీసుకెళ్తుంది, ఏ బస్సు ఎక్కితే మన గమ్యం చేరుతాం అనే ప్రతి విషయం మనకు తెలుసు. కానీ ఏ దేవుడు నిజమైన వాడు అనేది మాత్రం తెలియదు. అంతేలేండి, సృష్టి అంతా కూడా అనేకమైనటువంటి దేవతలతో, దేవుళ్ళతో నిండిపోయి ఉంటే, మరీ ముఖ్యంగా మన భారతదేశం, దేశానికి ఒకడు, రాష్ట్రానికి ఒకడు, ప్రాంతానికి ఒకడు, ఊరికి ఒకడు, వీధికి ఒకడు, ఇంటికి ఒకడు, కులానికి ఒకడు, మతానికి ఒకడు, వర్గానికి ఒకడు, స్థితికి ఒకడు, మాటకొకడు, చేతకొకడు, అలా దేశంలో ఎంతమంది దేవుళ్ళతో నిండిపోతే ఎవడు నిజమైన వాడో తెలియక చచ్చిపోతున్నాం. ముందు నిజమైన దేవుడిని తెలుసుకో, లేకపోతే జీవితానికి అర్థం ఉండదు, జీవించిన వ్యర్థమే. అవసరమైందైనా, అవసరం కానిదైనా సరే, ప్రతి విషయంలోనూ కూడా మన జ్ఞానం ఉపయోగించి ప్రతి విషయాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నాం. అలాగే ఎవరైనా ఏదైనా కొనాలి అని నేను అడిగితే, ఆ బైక్ మంచిది, సెల్ ఫోన్ మంచిది, కంప్యూటర్ మంచిది, బంగారం మంచిది, షాప్ మంచిది, కంపెనీ మంచిది, బ్రాండ్ మంచిది అని చెప్తున్నావు. నాకు తెలిసినట్లు ఇంకెవరికి తెలియదని కూడా చాలా చెప్తున్నావు. మరిన్ని తెలిసిన నీకు సత్యమైన దేవుడు ఎవరు ఎందుకు తెలియదు? సత్యం కొరకు ఎందుకు ఆలోచించావు? పూర్వ వైభవాల నుంచి, పెద్దల నుంచి, ప్రాంతాల నుంచి, గురువుల నుంచి, మతాల నుంచి, కులాల నుంచి, వర్గాల నుంచి, తోటివారి నుంచి, తల్లిదండ్రుల నుంచి, అంటూ వ్యాధులు, ఈ మతం అనే రోగం అందరికీ ఇంటికిపోయింది. ఇలా కాకుండా నిజ దేవుని కొరకు నిజం తెలుసుకో, అన్వేషించు, నిరీక్షించు, విశ్వసించు. అనేక గ్రంథాలు, అనేక పుస్తకాలు అన్నింటిని కూడా విశ్లేషించి చదివి తెలుసుకో, జ్ఞానం పెంచుకో. అప్పుడు ఈ ప్రపంచ సాఖ్యత నిజ దేవుని రుచి నువ్వు తెలుసుకుంటావు. నేను ఎన్నోసార్లు ఇటువంటి సత్యాలు ఎవరికైనా చెప్పాలి అనుకుంటున్నప్పుడు, మా నాన్నగారు ముందు నుంచి అందులోనే ఉన్నారండి, మా నాన్నగారు ఒప్పుకోరండి, మా పెద్దలు అసలు ఒప్పుకోరండి, మా పెద్దలు మమ్మల్ని ఇలాసేస్తారండి, లేదా మా పట్టింపులు మావేనండి, మేము ఇంతేనండి అంటారు. ఒక్కటి గమనించు, దేవుళ్ళు చిన్న పెద్ద అని తేడాలు ఉండవు, గొప్పడు పేదడు అనే తారతమ్యాలు ఉండవు. నేను ముందే చెప్పాను, ఇది మతం కాదు, మార్గం అని. మనం మతం కోసం మాట్లాడలేదు, ఒక మార్గం కొరకు, నిజ దేవుని యొక్క మార్గం కొరకు మాట్లాడుకుంటున్నాం. దేవుని కులానికి, లేకపోతే నీ వర్గానికి, లేకపోతే నీ యొక్క ప్రాంతానికి మాత్రమే దేవుడా. ప్రపంచవ్యాప్తంగా మానవాళి ఎంతైతే ఉందో వాళ్ళందరికీ దేవుడు నిజమైన దేవుడు. అంటే బైబిల్లో నుంచే సైన్స్ వచ్చిందని నీకు తెలుసా? బైబిల్లో చెప్పిన మాటలు రాసిన సత్యాలు సైన్స్ ఎప్పుడూ సపోర్ట్ చేస్తుందని నీకు తెలుసా? ఈ లోకంలో 1300 మత గ్రంథాలు ఉంటాయి, అవి అన్నీ కూడా ఎవరికొకరికో నుంచో చెప్తూ ఉంటాయి. కానీ బైబిల్ మాత్రమే ఎవరైతే చదువుతారో, ఎవరైతే వింటారో, వారి యొక్క స్థితిని మాత్రం చెప్తాయి. వారి యొక్క జీవితాన్ని మార్చే విధంగా ఒక సత్య గ్రంథము బైబిల్. అది నీకు తెలుసా, ఇంగ్లాండ్లో 613 మంది శాస్త్రవేత్తలు బైబిల్లో చెప్పినది ప్రకృతిలో జరిగేదానికి ఎటువంటి విరుద్ధాలు లేవు అని ఏకగ్రీవంగా 613 మంది శాస్త్రవేత్తలు సంతకం చేసి చెప్తున్నారు. సృష్టి ప్రారంభం నుండి సృష్టి అంతం వరకు కూడా ఒక బైబిల్లోనే ఉంది అని నీకు తెలుసా? ప్రతి తమ్ముడు, అక్క, చెల్లి అన్న ఒక్కసారి ఆలోచించండి. సత్యమైన దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి చదువుకున్న వారిలాగా, జ్ఞానం ఉన్నవారిలాగా ఆలోచించి సత్యాన్ని తెలుసుకోండి. యెహోవా ఇందు భయభక్తులు కలిగి ఉండితే జ్ఞానం, జ్ఞానం లేనివాడు మూర్ఖులతో, మూర్ఖుల కంటే హీనమైన పశువులతో సమానం. క్రీస్తు శకమని, క్రీస్తు పూర్వమని చరిత్ర నమ్ముతున్నారు, శకపురుషుడిగా ఒప్పుకుంటున్నారు. కానీ చరిత్రకు ఆధారభూతుడైనటువంటి క్రీస్తును మాత్రం నమ్మట్లేదు, విశ్వసించట్లేదు. గ్రంథపరంగా, చారిత్రాత్మక, పురాతనపరంగా, లోకపరంగా, సాక్ష్యాల పరంగా, ప్రపంచపరంగా అందరూ కూడా ఒప్పుకునేటువంటి క్రీస్తుని నువ్వు ఒప్పుకోవట్లేదు. ఆయన దేవుడని నిరూపించబడుతుంటే నువ్వు దేవుడని నువ్వు నమ్మట్లేదు.
నమ్మలేని విశ్వసించలేని ఈ స్థితిని మూర్ఖ స్థితి అనకపోతే ఇంకేమంటారు? నిజమైన దేవుడు అంటే దేశానికి ఒకడు, రాష్ట్రానికి ఒకడు, ప్రాంతానికి ఒకడు, ఊరికి ఒకడు, వీరికి ఒకడు, ఇంటికి ఒకడు, కులానికి ఒకడు, మొత్తానికి ఒకడు, వర్గానికి ఒకడు, ఇలా స్థితికి ఒకడు, మాటకొకడు, చేతకొకడు, ఇలా దేశంలో ఎంతమంది దేవుడిచ్చి నిండిపోతే నిజమైన దేవుడు ఎవరు? ఆ విధంగా దేవుడితో నిండిపోతే గనక నిజ దేవుడిని ఎలా తెలుసుకోవాలి? ముందు నిజ దేవుడిని తెలుసుకోలేకపోతే జీవితానికి అర్థం ఉండదు, జీవించిన వ్యర్థమే. గనికి సమస్త మానవాళి కోసము దేవుడు భూమి మీదకి వచ్చాడు. అయితే కొన్ని కొన్ని దేశాలు అనుకుంటే మా దేశంలో రాలేదు, మా దేశంలో సంచరించలేదు అని. మీకు ఒక విషయం తెలుసా? మన భూగోళం అంతటిలోనూ మాధ్యమిక ప్రదేశం, మధ్య ప్రదేశము కూడా బెత్లహేం. అందుకే దేవుడు బెత్లహేంలోకి వచ్చాడు. అంటే ప్రతి వాడికి కూడా కేంద్రకం ఏ విధంగా అయితే ఉంటుందో, భూమికి కూడా కేంద్రకం ఏ విధంగా అయితే ఉంటుందో, ఆ కేంద్రకము నుంచి బలము ఏ విధంగా అయితే ప్రతి ఒక్క వస్తువు కదలబడుతుందో, ప్రతి ఒక్క వస్తువు యొక్క గమనం తెలుసుకోబడుతుందో, ఆ విధంగా యేసుక్రీస్తు కూడా మధ్యలో ఉన్నటువంటి నజరేతునికి వచ్చాడు, బెత్లహేంలో పుట్టాడు. ఇప్పటికీ కూడా కొంతమంది ఒప్పుకుంటూ ఉంటారు మన భూగోళం అంతటికి మధ్య భాగం బెత్లహేం అని. కనుక ఒక్క చోటన మానవాళి కోసం వచ్చాడు. మనం ఆ దేవుని సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? వినండి, ఎక్కడికో వెళ్ళి ఏదో అర్పించవలసిన పని లేదు, ఏదో ఇవ్వవలసిన పని అంతకంటే లేదు. నిజమైన దేవుడు నేను ఎక్కడ ఉన్నాను, నేను ఎక్కడ ఉన్నానని చెప్పడం. ముందు మనం అది తెలుసుకోవాలి. మరి ఎలా రక్షణ పొందాలనంటే మన ఉన్న పట్టున శుద్ధ హృదయముతో ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను పాపమని ఒప్పుకోవాలి. ఎందుకంటే మనము రెండు పాపాలు కలిగి ఉన్నాం. ఒకటి జన్మ తరహా కర్మ తరహా పాపాలు. జన్మను బట్టి పాపము ద్వారా పుట్టినవారం కనుక జన్మ పాపము, మన చేతల ద్వారా అంటే చేసినటువంటి క్రియల ద్వారా చేసేటువంటి పాపం కర్మ పాపం. పాపాలను బట్టి జన్మ పాపము కర్మ పాపము పోవాలంటే ఒక పరిశుద్ధుడు రక్తం చిందించాలి. అందుకే మీకు తెలుసు సర్వ పాప పరిహారోహో రక్త ప్రోక్షణ ఆవశ్యకం తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగమని. సర్వ పాపం పోవాలంటే రక్తం చిందించబడాలి. అందుకే మన పూర్వీకులు ఎడ్ల రక్తాన్ని, కోళ్ళ రక్తాన్ని, పక్షుల రక్తాన్ని వధించేవారు. కానీ పాపము పోలేదు, శాంతి రాలేదు. అందుకనే పసి పిల్లలను వధించేవారు. ఎందుకంటే వారిలోకి ఏ పాపము ఉండదు, వారు పసివాళ్ళు అని వారిని వర్ణించేవాళ్ళు. కానీ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది నరహత్య చేయకూడదు అని. అప్పుడు చిన్నవారిని చెప్పినా పెద్దవారిని చెప్పినా పాపమే అవుతుంది. అంటే మనిషి పాపం పోవాలంటే మరలా ఇంకో పాపమే చేస్తున్నారు. అందుకే పాపం పోవట్లేదు, శాంతి రావట్లేదు. ఇంకా వర్ధించేది ఎడ్లను కాదు, కోలను కాదు, పక్షులను కాదు, ఒక పరిశుద్ధుడే మనిషి యొక్క పాపాన్ని తీసివేయగలడు. ఆయన ఈ లోకానికి నరవతారికి వచ్చి సర్వపాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు. రిక్తునిగా దాసినిగా వచ్చిన ఆయన ఆ కలువరి శిలువలో తన శరీరాన్ని మనకు అర్పించి ఆకాశానికి భూమికి మధ్యలో ఆ శిలువ మీద ఒక మాంసపు ముద్దలాగా వేలాడి తన రక్తాన్ని కార్చి మన పాపపు రుణపత్రాన్ని ఆ శిలువకు కొట్టి మనల్ని పవిత్రులుగా చేసి సర్వపాప పరిహారార్థ బలిగా ఆయన సర్వపాపాన్ని ఆయన మీద వేసుకుని చీకటి లోవన మనల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకుని వచ్చారు. అందుకే ఒకప్పుడు శత్రువులం, ఇప్పుడు మిత్రులం. ఒకప్పుడు పాపులం, ఇప్పుడు పరిశుద్ధులం. ఒకప్పుడు ఎన్నిక లేని వారము, ఇప్పుడు ఎన్నికగా చేయబడిన వారము. ఒకప్పుడు ఉపయోగపడని పాత్రగా ఉన్నాము, ఇప్పుడు ఉపయోగపడేటువంటి పాత్రగా చేశాడు. ఆయన రక్తం మనల్ని ప్రతి పాపం నుండి రక్షించింది. అంత మాత్రమే కాదు, మన కొరకు చనిపోయి నిన్ను నన్ను నీతిమంతునిగా తీర్చడానికి మరణమనే ముళ్ళును విరిచాడు. మరణాన్ని జయించి తిరిగి లేచిన గొప్ప దేవుడు. ఈ సత్యాన్ని నీవు నమ్మాలి. ఈయనే దేవుడు అని నీ హృదయంలో విశ్వసించి నిన్నోడితో ఒప్పుకుని పాపాలకు ప్రాచిత్తపడి ఆయన సన్నిధిలో ప్రార్థించి ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించి రక్షణ పొంది ఆయన బిడ్డవవుతావు. ఆయన నిత్యరాజ్యాన్ని సంపాదించుకుంటూ ఆ నిత్యరాజ్యంలో ఆయనతో కూడా యుగయుగాలు ఆనందిస్తావు. దేవుడు అంటే పాపాన్ని రక్షించేవాడై ఉండాలి, పరిశుద్ధుడై ఉండాలి, మనల్ని జయించిన వాడై ఉండాలి. కామ, క్రోధ, మద, మసరాలు లేని భార్య మీద, కోరికలు లేని పుత్రుని మీద, కోరిక లేని ధనం మీద, కోరిక లేని వాడిగా ఉండాలి. మనుషులు పిల్లలు కంటున్నారు, వివాహాలు చేసుకుంటున్నారు. మరి దేవుడికి మనుషులకి తేడా ఏముంది? పిల్లలు కన్నవాడు, భార్యను చేసుకున్నవాడు కూడా దేవుడు ఎట్లా అవుతాడు? మరణాన్ని జయించలేనివాడు దేవుడు ఎట్లా అవుతాడు? దేవుడు సర్వజ్ఞాని అయి ఉండాలి, సర్వ సృష్టిని సృష్టించిన వాడు అయి ఉండాలి. సర్వ సృష్టిని సృష్టించడం అనేది దైవ్య గ్రంథం, బైబిల్ గ్రంథంలో తప్ప ఏ ఇతర గ్రంథాల్లోనంత విపులంగా ఉండదు. సృష్టి గురించి కేవలం బైబిల్ గ్రంథంలోనే చక్కగా విపులీకరించబడుతుంది. అటువంటి సృష్టిని కలిగించిన దేవుడి గురించి తెలిసిన తెలుసుకోలేని మూర్ఖత్వంలో కొంతమంది ఉండిపోతారు. పాపాన్ని క్షమించేవాడే ఉండాలి, పాపికి విడుదల కలిగించేవాడే ఉండాలి, మనుషులను ప్రేమించేవాడే ఉండాలి. ఇవన్నీ ఉన్నవాడు యేసయ్య ఒక్కడే. పరిశుద్ధ పరిశుద్ధ